ఇప్పుడు ఇక్కడ బిగ్ స్లైడ్ బార్లోని షేప్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాము మనకి మనకిక్కడ స్క్వేర్ బాక్స్ ఉంటుంది ఎరేజర్ పక్కన దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి ఇందులో మనకు త్రీ టైప్స్ ఉంటాయి షేప్స్ త్రీ డి షేప్స్ లైన్స్ అని త్రీ టైప్స్ ఉంటాయి జస్ట్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏది కావాలో అది మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు కావాల్సిన షేప్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సెలెక్ట్ చేసుకున్న షేప్కి కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు ఇలా మనము స్క్వేర్ బాక్స్ కావాలంటే స్క్వేర్ బాక్స్ బాక్సెస్ రూపంలో లేదా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఇలా త్రీ షేప్స్ లేదంటే పెంటా గాను ట్రయాంగిల్ ఇలా డిఫరెంట్ షేప్స్ అన్నమాట ఇవి ఇవి ఇవే కాకుండా మనకు త్రీ డి షేప్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి మనం కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు మీకు థిక్నెస్ కావాలంటే థిక్నెస్ ద్వారా మీరు డ్రా చేసుకోవచ్చు లేదా లైట్ కావాలంటే లైట్ కలరు పైన మీరు కనిపిస్తుంది కదా కలర్స్ మీకు మా కాలర్స్ కూడా మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని మనం పెన్ యొక్క నిబ్బు క్వాంటిటీ అనేది ఇక్కడ తగ్గించుకోవచ్చు డార్క్నెస్ పెంచుకోవచ్చు అదేవిధంగా బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మన క్లాస్కు తగ్గిన విధంగా మనం ఇక్కడ నుంచి మనము డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉండటం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి త్రీ డీ షేప్సే కాకుండా ఇక్కడ మనకి త్రీ డీ షేప్స్లో కూడా సేమ్ ఇదివరకు చెప్పినట్టు విధంగానే ఇక్కడ కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు త్రీ డీ షేప్స్ ఇక్కడ డ్రా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదో ఒకటి ఇక్కడ డ్రా చేద్దాము ఇక్కడ మనం ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన విధంగా దీన్ని మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకొని లేదా వేరే ఏదో కలర్ తీసుకొని డార్క్గా తీసుకొని ఇక్కడ మనం ఇలా డ్రా చేయొచ్చు ఇలా సిలిండర్ మనం డ్రా చేయడం జరిగింది దీని నుంచి మనం కలర్స్ ఇక్కడే దీని ద్వారానే చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా కోను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే త్రీ డి షేప్స్ లైన్స్ లైన్స్కి ఇద్దాము అదేవిధంగా ఇలా మనకు నచ్చిన విధంగా మనకు సబ్జెక్ట్ అనుగుణంగా ఇక్కడ మనము త్రీడీ షేప్స్ కానీ షేప్స్ కానీ లేదంటే మామూలు ఫార్మల్ సంబంధించినటువంటి షేప్స్ కానీ డ్రా చేసుకోవచ్చు కరువు కానీ ఇవి కానీ ఇక్కడికి సంబంధించిన కలర్స్ కూడా సేమ్ యథావిధి కానీ మనం ఇక్కడ మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ చూస్ చేసుకొని దీన్ని మనము డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లైట్ ఇక్కడ మనము ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు ఫుల్ బ్రైట్నెస్ కావాలంటే కింద మనము తగ్గించుకోవడం మినిమైజ్ పెంచుకోవచ్చు అదేవిధంగా పైన కూడా మనం డ్రా చేసుకోవచ్చు పైన ఏమో నిబ్బుకి సంబంధించినటువంటిది కింద ఏమో మనము క్రై కలర్స్ అనమాట లైట్ ఆ తిక్కా అని తీసుకోవచ్చు ఆ తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్కు తెలుసు చూ చూసుకు తెలుసుకుందాం ఒకసారి ఆ తర్వాత మనం ఇక్కడ కలర్స్ చేంజ్ చేయాలంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ సెలెక్ట్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచే మనము దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా లైన్ కానీ లేదంటే ఏదైనా ఒక పిక్చర్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడే మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ చేయొచ్చు కలర్ ఫిల్ చేయొచ్చు బ్రైట్నెస్ పెంచవచ్చు తగ్గించవచ్చు లేదా డిలీట్ చేయొచ్చు కాపీ పేస్ట్ ఇట్లా ఇలా మన ఫిల్ అనేది ఇక్కడ నుంచే ఇక్కడ ఉన్న మన ఆప్షన్స్ ద్వారానే మనం ఇక్కడ మార్చుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం మాడిఫికేషన్ అనేది మనము ఇక్కడే చేసుకోవచ్చు మనం ప్రతిసారి పెన్ టూల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే మనం ఒకసారి డ్రా చేసిన తర్వాత మనం ఒకసారి దాన్ని సెలెక్ట్ టూల్ ఉంది కదా ఇక్కడ ఆ సెలెక్ట్ టూల్ ద్వారా మనం దాన్ని సెలెక్ట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి బాక్స్ వస్తుంది ఇట్లా డ్రా చేస్తే చాలు సర్కిల్ ఇస్తే మనకు అది సెలెక్ట్ అవుతుంది జస్ట్ దాని మీద డ్రా చేసినా సెలెక్ట్ అవుతుంది ఇలా మనం డ్రా చేసిన తర్వాత దాన్ని మనం కావాల్సిన చోట మనం కట్ చేసుకొని లేదా పేస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం డిలీట్ చేయొచ్చు దీన్ని కావాలనుకుంటే ఇక్కడే ఉన్నటువంటి ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ ఉపయోగించి మనం కాపీ కూడా చేసుకోవచ్చు అలా కట్ చేసిన తర్వాత కింద మీకు కాపీ ఆప్షన్ ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే మీకు ఇంకోటి వస్తుంది అనమాట అదేవిధంగా మనం ఇంకోటి కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కావాలనుకుంటే ఇక్కడ దానిపై క్లిక్ చేస్తే ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అంటే అలాంటి సేమ్ పిక్చర్స్ ఇంకోటి వస్తుందన్నమాట ఇట్లా ఎన్ని కావాలంటే మనం అన్ని షేప్స్ ఒక్కసారి డ్రా చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు అంటే చాలా చాలా వస్తాయి అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి అనమాట ఇలా మనం కావాల్సిన అన్ని పిక్చర్స్ మనము ఎన్ని మళ్ళీ ప్రతిసారి కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సెలెక్ట్ చేసేసుకొని ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి కాపీపై దీన్ని మనం మూవ్ చేసినట్లయితే మనకు ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి తర్వాత ఇక్కడ నుంచి మనం హైపర్ లింకు లేదా కలర్ ప్యాలెట్ ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ అనేవి కూడా మీకు ఇక్కడే అందుబాటులో ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ మీరు కంపల్సరిగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి పిక్చర్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి రావటం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఎరేస్ టూల్ ద్వారా ఒకేసారి డైరెక్ట్గా మనము డిలీట్ ఆప్షన్ ద్వారా మొత్తం క్లియర్ చేసుకోవచ్చు నా తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము ఇక్కడ మనకు క్రోమ్ సింబల్ ఉంది కదా క్రోమియం సింబల్ దీనిపై మనం క్లిక్ చేసి ఈ ఆప్షన్ల గురించి తెలుసుకుందాము ఈ దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనము ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ నుంచి మనం గూగుల్ ద్వారా మనకు నచ్చినటువంటి ఇమేజ్ కానీ పిక్చర్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా సరే సెర్చ్ చేసుకొని దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు దాని కొరకు సింపుల్గా దాని మీద మనం లాంగ్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే దాన్ని మనం దీని మీద వ్యూ బోర్డ్ మీదకి తీసుకొని రావచ్చు దీనికి కావాల్సినటువంటి విధంగా మనం సైజు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ఇందాక మనం షేప్స్ ఎలా చేసామో అట్లా మనం చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మనకి ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ మనం సెర్చ్ బార్ ద్వారా ఇక్కడ మనం సెర్చ్ చేయవలసి ఉంటుంది సెర్చ్ చేసిన తర్వాత దానిపై ప్రెస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ ఏదో ఒకటి మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి కీబోర్డ్ అనేది యాక్టివేషన్ అవుతుంది ఇలా మనం సెర్చ్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది ఇక్కడ మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ ఉంది కదా ఈ గూగుల్ సెర్చ్లో నచ్చినటువంటిది మనం టైప్ చేసుకొని ఇలా మనకు వస్తుంది దాని మీద జస్ట్ ఆ పిక్చర్ కానీ ఇమేజ్ కానీ దాని మీద లాంగ్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినప్పుడు దీన్ని సేవ్ బోర్డుపై సేవ్ ద ఇమేజ్ ఉంది కరెంట్ క్యాన్వాస్ అంటుంది దానిపై ప్రెస్ చేస్తే చాలు వెనకాల మీకు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఇలా దాన్ని మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే పెన్ పెన్ను టూల్ ద్వారా ద్వారా ఇక్కడ మనకు కావాల్సిన విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మనం లా ఎన్ చేసుకోవచ్చు మినిమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వేరే కాపీ చేసుకొని పిల్లలకి కావాల్సి నచ్చిన విధంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా మనం ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్స్ కానీ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే మీద ఈ వ్యూ బోర్డ్ మీద మనం చూపించుకోవడానికి అనువుగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ హ్యాండ్ సింబల్ ద్వారా దీన్ని మనం మినిమైజ్ చేయొచ్చు మ్యాక్సిమైజ్ చేయొచ్చు నచ్చిన విధంగా పిల్లలకు కనబడే విధంగా పెద్దగా సరే చూసుకోవచ్చు దీని కొరకు మనం ఈ హ్యాండ్ టూల్ ఆప్షన్ అనేది యూస్ చేయటం జరుగుతుంది అక్కడ చూడాలి ఎన్లార్జ్ అవుతుంది మినిమైజ్ అవుతుంది చూడొచ్చు ఆ తర్వాత మనం ఈ నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాము ఆ తర్వాత దీన్ని యథావిధిగా మనం మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది కదా ఈ రెండో ఆప్షన్ అది స్క్రీన్షాట్ చేయొచ్చు అంటే ఏదైనా మనం వీ బోర్డ్లో వర్క్ చేసిన తర్వాత ఈ మనం సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో మనం దా మొత్తాన్ని కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ వ్యూ బోర్డ్లో ఉన్నది మొత్తం కూడా మనకు స్క్రీన్షాట్ అనేది వస్తుంది దీన్ని మనకు మళ్ళీ కావాల్సిన చోటల్లా మనం మూవ్ చేసుకోవచ్చు వేరే స్లైడ్లో కూడా తీసుకోవచ్చు ఇలా మూవ్ చేసుకొని మనం దీన్ని కావాల్సిన చోట మనం వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మీకు చూడవచ్చు ఇక్కడ స్క్రీన్ షాట్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కనబడతాయి కదా ఇలా మనం స్క్రీన్ షాట్ ద్వారా కూడా అంటే ఎక్కడి వరకు కావాలో ఏ పార్ట్ వరకు కావాలో ఆ పార్ట్ వరకైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా టోటల్ మొత్తం బోర్డు కూడా కావాలంటే మనం కాపీ చేసుకోవచ్చు అంటే సేమ్ నథింగ్ బట్ అనమాట మొబైల్లో మనం ఎలా స్క్రీన్ షాట్ తీస్తామో అలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ దీన్ని మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఇలా చేసుకోవచ్చు మూవ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇలా టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత వీటిని ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ ఉన్న ఫోల్డర్ సింబల్పై క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సేవ్ అడుగుతుంది ఇక్కడ మనం సేవ్ చేయొచ్చు డోంట్ సేవ్ అంటే సేవ్ అవ్వదు ఒకవేళ సేవ్ చేసినట్లయితే దీంట్లో ఇంటర్నల్ మెమోరీ ఉంటుంది ఆ ఇంటర్నల్ మెమోరీలో మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మనము సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటర్నల్ మెమోరీ మనకు కనబడుతుంది ఇక్కడ హార్డ్ డ్రైవ్ షేప్లో మనకి ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి మనం సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎక్స్టర్నల్గా పెన్ డ్రైవ్లో కూడా మనం మనం ఇచ్చినప్పుడు ఈ డ్రైవ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ కూడా మన వ్యూ బోర్డ్లోకి మనం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్స్టర్నల్ కూడా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది అక్కడ మనం ఎక్స్టర్నల్లో అయినా సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటర్నల్లో అయినా సరే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఆ ప్లేసెస్లో మనం సేవ్ చేసుకోవడానికి అనువుగా ఈ సేవ్ ఆప్షన్ అనేది ఈ ఫోల్డర్ ఆప్షన్ ద్వారా మనము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన బాక్స్ సింబల్ ఉంది కదా ఈ బాక్స్ సింబల్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడవచ్చు మనం స్కేలు ప్రొక్టేటర్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఏమీ లేదు ఆ బాక్స్ పై మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే డ్రైవర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది దీన్ని మనం కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ స్కేలు లెఫ్ట్ రైటు ఇలా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మీటర్స్ సెంటీమీటర్స్ అప్ అండ్ డౌన్ అనమాట టాగుల్కి ఆప్ పైనుండి కిందికి కింద నుంచి పైనకి ఇట్లా డ్రా చేసుకోవచ్చు గీతలు అదేవిధంగా మనం మార్చుకోవచ్చు సెంటీమీటర్స్ని కిందికి అదేవిధంగా మిల్లీమీటర్స్ పైకి ఇలా మార్చుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టూల్ ద్వారా మనం ఇక్కడ గీసుకోవచ్చు దీన్ని ఎటు కావాలంటే అటు మనం మూవ్ చేసుకోవడానికి కూడా మనకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట అదేవిధంగా మిగతా షేప్స్ మన మిగతా మనకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అలానే సేమ్ అలానే వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఈ ప్రొటెక్టర్ తీసుకొని ఇవి తీసుకొని జస్ట్ డబల్ క్లిక్ ఇవ్వాలి డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఎటు కావాలంటే అటు యాంగిల్ చూసుకోవడానికి కన్వీనియంట్గా మార్చుకోవడానికి మూవ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవడానికి మీరు మధ్యలో జస్ట్ పెన్ సింబల్ ఉంది కదా మన దగ్గర పెన్ టూల్ క్లిక్ చేస్తే చాలు అది ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవచ్చు ఎటు యాంగిల్ కావాలంటే అటు యాంగిల్ ద్వారా మనం మూవ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనం డిఫాల్ట్గా అంటే ఇక్కడ నుంచి మనం టైప్ చేసైనా సరే ఎంత యాంగిల్లో మనకి అది ఉండాలో కూడా ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి అదేవిధంగా మనం ఈ కంపాస్ కూడా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము జస్ట్ మనం ఎటు ఎటు నుంచి మనం డ్రా చేయాలో అటు నుంచి మనం యారో మార్క్స్ ఉంటాయి దీని ద్వారా మనం మూవ్ చేసుకోవచ్చు జస్ట్ మిడిల్లో పట్టుకుంటే చాలు మనకు అక్కడ ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు ఈ వ్యూ బోర్డ్లో ఇక్కడ మనం ఇక్కడ జస్ట్ పెన్పై క్లిక్ చేయాలి పెన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యారో మార్క్స్ ద్వారా లెంత్ ఇక్కడ నుంచి మీరు యాంగిల్స్ చూసుకోవచ్చు లెఫ్ట్ ఆర్ రైట్ ఇక్కడ మీకు యారో మార్క్ ద్వారా మారుతూ ఉంటాయి సర్కిల్ గీయాలంటే జస్ట్ దానిపై ప్రెస్ చేసి ఇలా రౌండ్ మనం గీయవచ్చు ఇక్కడ నుంచి వీటికి కలర్స్ కూడా మార్చుకోవచ్చు జస్ట్ మనం పెన్ను పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం కింద కలర్స్ ఉన్నాయి కదా కలర్ టూల్ ద్వారా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దానిపై ప్రెస్ చేయాలి జస్ట్ ప్రెస్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి ఇలా పట్టుకొని మనకు నచ్చిన విధంగా ఇక్కడ కలర్స్ తీసుకోవాలి కలర్స్ తీసుకొని ఇలా మనం రౌండ్గా మనం తిప్పవచ్చు ఇలా ఎలా కావాలంటే అలా మనం డ్రా చేసుకోవచ్చు ఇలా మనం ఆర్క్ గీసుకోవడానికి సర్కిల్స్ గీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు మిడిల్ ద్వారా ఇక్కడ నుంచి కలర్స్ చేసుకోవచ్చు అదేవిధంగా డార్క్ ఇలా ఉంటాయి అన్నమాట బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తర్వాత పెన్ బ్రష్ యొక్క డార్క్నెస్ పెంచుకోవచ్చు లైట్గా గీయచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం గీసుకోవడానికి అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడానికి కూడా మనకి ఈ టూల్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి మనం వీటికి తర్వాత మనం వర్క్ అయిపోయిన తర్వాత క్లియర్ చేసి చేసుకోవచ్చు